A for apple. Apple. Apple అంటే నాకు చాలా ఇష్టం. అలాగా అయితే B for బాబు, C for చాల, E for ఇష్టం. వాడి పాఠాలు చెప్పడం కాదు. నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిది. ఏంటి అనేది? మనకు అక్కర్లేని గొడవల్లో అందులో పెద్దవాళ్ళ విషయంలో తలదొచ్చుకోవడం మంచిది కాదు. నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలిసింది. కానీ నీకు తెలియంది నేను చెప్పనా? వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, అది నాకు అక్కర్లేని విషయం కాదు. ఏమిటా మాటలు? ఆ నరసరాజుతో గొడవ పెట్టుకుని ఏం కాకున్నావని, ఆయనతో స్నేహం చేసి నువ్వేం సంపాదిద్దామని ఆయన సపోర్ట్ చేస్తున్నావు. ఆ నరసరాజు సంగతి ఇదిగో నీకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. ఆ దేవుడు నీకు మంచి ఉద్యోగం దొరికితే మన పేరెక్కడ? పూజతే కనిపించట్లేదు. ఏదో పేపర్ల విషయంలో కింద మీద పడుతున్నాడు. కానీ అయ్యా గిరిబాబు గారు, మీరు మనసులో ఆ భగవంతుని తలుచుకుని కొబ్బరికాయ కొట్టండి. లక్షలకి లక్షలు ముద్ర వేయరస్తు పోలీసులు దొరకకుండా తప్పించుకుని సుఖపడరస్తు కుట్టిన కొబ్బరికాయ కుట్టు. నీళ్ళు కాగితాల మీద పడకుండా కుట్టు. ఏమిటి ఇంకా పూజ అవ్వలేదా? అవతల బొమ్మ మొదలెట్టే టైం అయింది. మరి మిషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. తిరుపతి, నువ్వు పైకి వెళ్ళి బొక్కలు ఉంచి చూస్తూ ఉండు. అక్కడ బొమ్మ పడగానే సిగ్నల్ చెయ్యి. పైన గుద్దు పడగానే కింద ముద్ర పడుతుంది. అలాగే చాలా బాగుంది. ముందు మందంటే ఏమిటో అనుకున్నా నరసరాజు గారు. భలే మజా. మీకు నా జేజీలు బ్రదరు. నిన్ను పైకి లేపేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. బొమ్మ మీద బొమ్మ ఆడించేసి నేను జామ్మని పైకి తీసుకొస్తారు. బొమ్మదేముందులే, అసలు నేను ఇక్కడ కూర్చున్నానంటేనే అసలు బొమ్మ ఆడించేయబోతున్నానన్న మాట. రావమ్మా సీతమ్మా, నీ కొడుకు నన్ను కూర్చోబెట్టి పార్టీ ఇస్తున్నాడు, ఇవ్వాలి కదా మరి అన్నంత ప్రయోజకుణ్ణి చేసి నీ కళ్ళ ముందు ఉంచినందుకు. ఒకటేంటి, ఇవాళ నుంచి రోజు పార్టీల మీద పార్టీలు, పార్టీల మీద పార్టీలు ఇస్తుండాలా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. మా వంశంలో ఎవరు నీ గడప తొక్కరని, నీ నేను కూడా మా ఇంటి మీద పడకూడదని నేను అన్నందుకు నా మీద కక్షతో నా కొడుకుని నీ అప్పుల వల్ల లాగింది కాకుండా తోగుడు అలవాటు చేసి వాడిని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? ఒరే, మంచితనానికి తల వంచి ఈ సీతమ్మ అవసరమైతే ఆదిశక్తి అవుతుందిరా. మర్యాద ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా లేకపోతే నీ మెడ పుచ్చి బయటకు వెళ్ళమంటావా? అయ్యా ఏంటి మీ గొడవ? మనకు సహాయం చేసిన వాళ్ళని ఇంటికి పిలిచి కథ సరదాగా ఉండబోతే ఏంటి వ్యాలరీ? నీకేం తెలియదు, ఊరుకోమా. వీళ్ళిద్దరూ మన సహాయం చేసేవాళ్ళు కాదు, మన కుటుంబాన్ని చూసి నిప్పులు పోసుకునేవాళ్ళు, మనల్ని అధోగతికి ఇచ్చి ఆనందించేవాళ్ళు. ఒరే ఒరే, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోరా, లేకపోతే లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకైనా పిసి కిందా? నన్ను నలుగురిలో అభాస్ పాలు చేయడానికి కూడా ముందు మాట్లాడకుండా లాగో. ఇదిగో ఇంకా నువ్వు ఇక్కడే ఉండి అని మాట్లాడావో, ఈ రోజు కాదు రోజు తాగుతాను. పొలం తాకట్టు పెట్టడమే కాదు అమ్మేస్తాను. పొలాన్నే కాదు ఈ ఇంటిని, ఇంట్లో సామాన్ని, ఇంట్లో మనుషుల్ని అందరిని అమ్మేస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియట్లేదురా, నా మాట వినరా? నీ మాట నేను వింటేమిటి, నా మాటే నువ్వు వినాలి, అంతా వినాలి. కృష్ణారామ అనుకుంటూ మూలపడు. గిరి, మగాడన్నాక మాత్రం నోరు చేసుకోకపోతే ఆడపరిపాలన పెరిగిపోద్ది, మగవాళ్ళంతా తాడారోళ్ళైపోతారు. ఏమండి, అసలు ఆవిడ అహంభావం అంతా ఇల్లు తందని, అందుకే ఇక్కడ కనిపించే మనుషులందరి మీద ఎగిరెగిరి పడుతుంది. ఇలాంటి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేవండి. నాయనమ్మా నాయనమ్మా. ఏమిటి బాబు? మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం నాన్నమ్మా. ఏమిటి బాబు, ఏమిటి అనేది? బండి ఎక్కడ అంటే ఇక్కడ చేస్తున్నారా? అదా అమ్మ పార్వతి, ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? పుట్టిన క్షణం నుంచి ఏనాడు నేను వదిలిపెట్టి ఉండలేదురా. చిన్నవాడినైనా చదువు పేరు వదిలిపెట్టి ఉన్నాను, కానీ నిన్ను వదిలిపెట్టి ఒక్క రోజు కూడా ఉండలేనురా. నువ్వు ఇలా కోపడి వెళ్ళిపోతే ఎలా రా ఈ అమ్మ ఉండడం? బాబు నాయన నా మాట వినరా? ఓ బ్రదరు, వర్జం వచ్చేస్తుంది, భయం లేరు భయం లేరు. పార్వతి అమ్మ, అమ్మ పార్వతి, నచ్చ చెప్పవలసిందాన్ని. నువ్వు కూడా ఇలా చేయడం న్యాయం అమ్మ. ఈ వయసులో వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలా అమ్మ బ్రతకడం? అమ్మ, చేసిన దానికి లెంపలేసుకుంటాను, ఇక మీరు ఎలా ఉండమని చెప్తే అలా ఉంటాను. దయచేసి ఇల్లు వదిలిపెట్టి మాత్రం వెళ్ళిపోదమ్మా. మీ ఇంట్లో ఉంటూ మీ చేత మాట్లాడిపించుకోవడం మాకు ఇష్టం లేదు, అందుకే మా దారి మేము వెళ్ళిపోతున్నాం. అమ్మా నా మాట వినండి.
సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, కౌవేస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.